హాయ్ గైస్, వెల్కమ్ టు గోదాస్ లండన్ వ్లాగ్. నేను మీ గోదా కథన్ సింహం. ఇవాళ కూడా నిన్న ఎలాగైతే నడిచిందో దానికి రెట్టింపు ఇవాళ నడిచిందని నాకు అనిపించిందండి. స్ట్రాటజీల మీద స్ట్రాటజీలు వేసేసుకొని అసలు బిగ్ బాస్ సూపర్ ఉంది గేమ్. మీరు భలే చెప్పారు దట్ ఇది చాలా ఈజీగా ఆడేసుకోవచ్చు, చాలా ఈజీ వాళ్ళు స్ట్రాటజీలు చక్కగా ప్లే చేసుకోవచ్చు, బట్ వాళ్ళు ఆడే తీరులో ఆడట్లేరు. అండ్ ఐమ్ సో సర్ప్రైజ్డ్. దొంగలైతే దొంగతనం చేయాలి, అఫ్కోర్స్ దొంగతనం చేయాలి. వాళ్ళ తీరు, వాళ్ళు ఎలాగా వాళ్ళ స్ట్రాటజీస్ ఏంటి అంటే అన్ని దొంగలాగానే ఆలోచించాలి, అంతేగాని వాళ్ళు ఫేర్ గేమ్ ఆడరు కదా మరి. సో వాళ్ళు దొంగలు మాత్రం కరెక్ట్గానే ఆడుతున్నారు. ఈ పోలీసులు ఏంటి, పోలీసులు ఎలా అయినా ఏదైనా సరే దొంగలు ఎలా చేసినా వాళ్ళు పోలీసులు పోలీసులాగానే ఆడాలి, అంతేగాని వాళ్ళు కూడా దొంగతనం చేసేసుకుని పైన చేసుకుని అలా చేసేసుకుంటే ఇంకా గేమ్లో మజా ఏముంది కదా. వాళ్ళ స్ట్రాటజీ అంటున్నారు, బట్ దట్స్ నాట్ స్ట్రాటజీ. అండ్ ఈసారి చూసినట్టయితే పోలీసుల గేమ్ అయితే అస్సలు నచ్చలేదు. అట్లీస్ట్ కొంచెం దాంట్లో పోలీసులు ఆడేది ఎవరు అంటే ఆదిరెడ్డి. ఆయన ఆడే తీరు కొంచెం బాగుంది. ఆయన అట్లీస్ట్ ఆయన ఇన్వాల్వ్ అయ్యి ఆడుతున్నారు. కానీ మిగతా వాళ్ళు ఎవరు అసలు ఏంటి, అసలు పోలీసులు ఆ రోహిత్ మెరీనా ఏం చేస్తున్నారో తెలియదు, అండ్ చంటి ఏం చేస్తున్నారో తెలియదు. మిగతా ఆ రాజు కెప్టెన్, సరే కెప్టెన్ వదిలేసేయండి, ఇది గేమ్ కాబట్టి ఆయన గేమ్ లాగా ఆడుతున్నాడు. ఆయన ఏం ఆడుతున్నాడో తెలియదు. అసలు ఎవరు ఏం ఆడుతున్నారో తెలియదు పోలీసుల్లో. బట్ దొంగల్లో చూసినట్టయితే సగం ఎపిసోడ్ అంతా రేవంతే. ఒకవేళ రేవంత్ ఆ ఫ్రేమ్లో లేపైనా వాళ్ళు మాట్లాడుకునేది మొత్తం రేవంత్ గురించే. సో ఈ షో మొత్తం బిగ్ బాస్ షోలో చూసుకున్నట్టయితే ఇప్పటివరకు నేను చూసిన ఎపిసోడ్స్ చూసినట్టయితే రేవంత్ చుట్టూనే బిగ్ బాస్ తిరుగుతుంది అనిపిస్తుంది. గీతు కూడా ఉంది, అఫ్కోర్స్ గీతు కూడా పార్ట్ ఆఫ్ దిస్ బిగ్ బాస్, ఆమె చాలా మేజర్ తంది కూడా ఉంది. బట్ సగం ఎపిసోడ్ అంతా రేవంత్ గురించే మాట్లాడుకుంటున్నారు. రేవంత్ పెట్టిన దొబ్బేస్తున్నారు, రేవంత్ ఇలా అంటున్నారు, రేవంత్ అలా అంటున్నారు. అండ్ రేవంత్ కూడా అఫ్కోర్స్ నాకు దొబ్బేస్తే నేను కూడా దొబ్బేస్తా అని దొంగల్లోనే మళ్ళీ గ్రూపిజం, దొంగల్లోనే దొంగతనం. సో ఇదండి అసలు గేమ్ అంటే దొంగల్లోనే దొంగతనం. సో దొంగలే దొంగతనం చేసుకుంటున్నారు, దొంగల దగ్గర దొంగతనం చేసుకుంటున్నారు. బట్ కరెక్ట్గానే చాలా బాగా ఆడుతున్నారు. అండ్ గీతు కూడా చాలా స్ట్రాంగ్గా ఆడుతుంది. కాకపోతే ఆమె దొంగతనం చెయ్యకూడదు, అది ఆమె స్ట్రాటజీ అనొచ్చు, బట్ దట్స్ నాట్ రూల్ కదా. సో తను అన్ని దొబ్బేసేసి ముందే చేసేస్తే అది దట్స్ నాట్ ఫేర్. అండ్ తను ఫేర్ గేమ్ కూడా ఆడట్లేదు. శ్రీహాన్ వచ్చి, సూర్య వచ్చి తను ఇంప్రెస్ చేసేసాడంటే, అంటే ఆ సూట్ కేసును లాక్కుండా కొంచెం అయ్యో దెబ్బ తగులుతుందని చెప్పేసి అలా అనేసరికి ఇంప్రెస్ అయిపోయి డబ్బులు ఇచ్చేస్తుందంట. దీంట్లో ఫేర్ గేమ్ ఎక్కడుంది? గీతు ఎక్కడ ఫేర్ గేమ్ ఆడుతుంది? ఎక్కడ ఫన్ మజా ఎందుకు వస్తుంది? ఆ బార్గెనింగ్ చేసుకొని కొనుక్కొని ఆడితే అది మజా, అంతేకాని ఇలాగా ఏంటి ఏదో అంటారు కదా షార్ట్కట్లో పోయి అది ఆమె స్ట్రాటజీ అనుకుంటా. అంటే నేను మీకు డబ్బులు ఇస్తాను, నన్ను కంటెండర్గా నిలబెట్టండి అని చెప్పేసి తన స్ట్రాటజీ. బట్ ఆమె ఫేర్ గేమ్ ఏం ఆడట్లే. సో ఎవరు ఫేర్ గేమ్ ఆడట్లే బిగ్ బాస్ హౌస్లో. అండ్ డెఫినెట్గా రేవంత్ ఆ విషయం ఒప్పుకుంటాడు, నేను ఫేర్ గేమ్ ఆడట్లేదని. కానీ ఇంకా ఒప్పుకుంటారా? ఎవరు ఒప్పుకోరు. సో అలాగా ఇవాళ గేమ్ అంతా నడిచింది, ఫుల్ స్ట్రాటజీల మీద స్ట్రాటజీలు. నేహా వాళ్ళైతే రేవంత్వే దొంగతనం చేసేసి దొంగతనం చేస్తున్నారు. సో దొంగతనం చేసేసి వాళ్ళ స్ట్రాటజీలు వాళ్ళవి. అండ్ గేమ్లో చూసినట్టయితే పాపం కాదు, బట్ యా పాపమే. సో రేవంత్ అంటున్నా, ఇనాయాని పట్టుకున్నప్పుడు ఇనాయా అయితే ఫుల్ కాళ్ళు చేతులు విదిలిచ్చి నేహాని చెంపదెబ్బ కొట్టి ఇంకొకరికి గుండెల మీద కొట్టి అచ్చేసి ఫుల్ రాద్దాంతం, నానా రాద్దాంతం చేసింది. బట్ ఇనాయా ఫస్ట్ నుంచి చాలా అగ్రెసివ్, నోరుంది కదా ఫట్ 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 మాట్లాడేసింది తప్పితే అది ఎందుకు మాట్లాడుతుంది, ఎలా చేస్తుంది, ఏంటి, ఏమీ ఒకటంటూ ఏమీ లేదు. తనకి ఏ తోస్తే అది చేస్తుంది. బట్ అది అఫ్కోర్స్ సమ్టైమ్స్ తను కరెక్ట్ అనిపిస్తుంది, సమ్టైమ్స్ కాదు డెఫినెట్గా. సో తన గేమ్ ప్లే అది అలా అరిచి అరిస్తే ఏదో ఆడేస్తారు అనుకుంటే, బట్ దట్స్ నాట్ ద థింగ్. ఇవాళ తను. అండ్ ఇంకోటి చూసినట్టయితే ఆరోహి, ఆ సూర్యకేమో సూర్యాని కూడా పిలిచి గీతు సూర్యాకి డబ్బులు ఇచ్చేస్తుంది, ఏ వాళ్ళు టాయ్స్ ఏం అమ్మకుండా. అండ్ శ్రీహాన్ ఫస్ట్ నుంచి వీళ్ళు గ్రూప్గానే, వాళ్ళ ముగ్గురు ఇప్పుడు గ్రూప్గానే ఆడుతున్నారని అర్థమైంది. సో వాళ్ళ ముగ్గురు కలిసి గీతూ, శ్రీహాన్ అండ్ సూర్య వీళ్ళ ముగ్గురు కలిసి గేమ్ ఆడుతున్నారు. వీళ్ళ ముగ్గురు కెప్టెన్సీ కంటెండర్స్ అవ్వాలని చెప్పేసి ట్రై చేస్తున్నారు. సో సగం డబ్బులు ఈయనకి, సగం డబ్బులు ఆయనకి ఇచ్చేసి
ఆ బొమ్మలు తీసేసుకుంది. సో ముగ్గురు అయిపోయినట్టే మరి లెక్క ప్రకారం అయితే. కానీ ఇంకా ఎవరెవరు దీంట్లో వస్తారో చూద్దాము, కంటెండర్స్ ఎవరెవరు అవుతారో ఏంటి అనేది. సో ఇవాళ ఆ దొంగలు పట్టుకోవడం కానీ, ఆ బొమ్మలు పట్టుకోవడం కానీ, ఇసిరేసుకోవడం కానీ, అబ్బబ్బబ్బబ్బ గొడవ గొడవ గొల గొల స్ట్రాటజీల మీద స్ట్రాటజీలు నడుస్తున్నాయి. సో చూద్దాము ఇవాళ రేపు ఎవరెవరు కెప్టెన్సీ కంటెండర్ అవుతారో, బిగ్ బాస్ ఇంకా ఏం ట్విస్ట్ పెడతారో చూద్దాం. బిగ్ బాస్ అండ్ వీఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ సమ్ ట్విస్ట్ అనమాట ఇందులో, ఎందుకంటే అందరూ అండ్ బాగా దొంగలు మాత్రం బాగా ఆడుతున్నారు. డెఫినెట్గా దొంగల్లో కొంచెం ఎక్కువ మంది కెప్టెన్సీ కంటెండర్స్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా బాగుంటుంది. అండ్ పోలీసుల్లో అయితే ఆదిరెడ్డిని చేయొచ్చు అంతే, అంతకుమించి ఇంకెవరు కంటెండర్స్గా నాకు ఎవరు కనపడట్లేదు. బాలాదిత్య ఎందుకు హ్యాపీగా అలా కూర్చొని చూస్తున్నారు, ఆయన అక్కడ ఏవో జరిగిపోతూ ఉంటే అలా కూర్చొని చూస్తున్నారు అంతే. సో అమ్మాయిలు గట్టిగా లాగేసుకున్నారు, కొట్టేసుకున్నారు, చేసేసుకుంటున్నారు. ఆయన వచ్చేస్తే అసలు ఏం అడ్డు కూడా చెప్పకుండా అలాగ కూర్చునే ఉన్నారు. ఇవాళ టాస్క్లో ఇది జరిగింది అండ్ చూద్దాం ఏం జరుగుతుందో. సో బిగ్ బాస్ ఇంకేమైనా ట్విస్ట్లు అవి ఇవి ఉన్నాయా, ఇంకెవరైనా మందులు ఇచ్చేది ఉందా? సో గీతకు మాత్రం చాలా బాగా చెప్పారు దట్ తను అలాగా దొబ్బకూడదు, ఎందుకంటే ఆమె ముందు చాలా దొబ్బేసింది. సో మరి మీరు అవన్నీ కౌంట్ చేయకూడదు మరి. సో చూసుకోండి, అది కౌంట్ కనుక చేసేసి ఆమెను గెలిపిస్తే మేము ఒప్పుకోము. సో ఆమె దగ్గర డబ్బులు 15,000 ఉండాలి, ఇన్ని బొమ్మలు ఉండాలి, అవి ఆమె కొనుక్కున్న బొమ్మల్నే కౌంట్ చేయండి ప్లీజ్. ఓకే సరేనా బిగ్ బాస్, సరేనా. ఓకే దెన్ అయితే రేపు చూద్దాం ఎవరెవరు కంటెండర్స్ అవుతారో. ఆ ప్రాబ్లీ నేను ముందే మీకు గెస్ట్ చేసి చెప్పేస్తాను అండ్ నాకు ఇన్ఫర్మేషన్ కూడా వస్తే చెప్పేస్తాను ముందే. సో అంటిల్ దెన్ See you, bye-bye, good night, good morning.